ఎన్టీఆర్ నన్ను అలా చాలాసార్లు పిలవడం వల్ల నాకు ఎంతగానో కన్నీళ్ళు వచ్చేసాయంటో చెప్తూ ఎన్టీఆర్ గురించి ఎమోషనల్ అయిపోయి లైవ్లో ఏడ్చేసింది సుధా. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధా మరి తల్లికి పాత్రలో, ఒకప్పుడు వదిన మరి చెల్లెలు పాత్రలో, అక్క పాత్రలో ఎంతో బాగా నటించింది సుధా. మరి ప్రస్తుతం అడపాదడపా తల్లి పాత్రలు మాత్రమే చేస్తోంది. సో ఒకప్పుడు ప్రతి సినిమాలో ఉండేది మరి ఆమె. ఎన్టీఆర్ సినిమాలో కూడా చాలానే నటించింది కాబట్టి. సో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఇప్పుడు ఆమె చెప్తూ ఎంతగానో ఎమోషనల్ అయింది. షూటింగ్ స్పాట్లో ఆయన చాలా ప్రేమగా ఉంటారని, ఒక ఆర్టిస్ట్తో ఆయన పిలిచే విధానం మరి ప్రేక్షకులకి ఎంతగానో మరి అర్థం కాదు. ఎందుకంటే స్క్రీన్ మీద ఆయన ఎలాగైతే ఉంటారో మరి అక్కడ ఆఫ్ స్క్రీన్లో కూడా ఆయన అలాగే ఉంటారు. అంటే అంత ప్రేమగానే ఆ బంధాన్ని ఆ సినిమా అయ్యేంత వరకు మెయింటైన్ చేస్తారు. ఎన్టీఆర్ గారు అమ్మ అనే పిలిచారంటే నిజంగానే మన ప్రేమ గుండెల్లో అమ్మతనం పొంగుకొస్తుంది. ఎన్టీఆర్ అలా ఊరికే మాట వరుసగలరు. ఆ పిలుపులో ఎంతో గౌరవం, మర్యాద, ప్రేమ అన్నీ ఉంటాయి. అందుకే ఎన్టీఆర్ అంటే ఎప్పటికీ నా బిడ్డ లాంటి వాడే అంటూ చెప్తోంది మన సుధ. మొత్తానికి ఇలా చాలామంది ఆర్టిస్టులు కూడా ఎన్టీఆర్ గురించి చెప్పుకుంటారు. సో బ్యాక్ స్టేజ్లో ఆయన ఎలా ఉంటారంటే మరి నిజంగా ఒక కుటుంబ సభ్యులతో ఉన్నంత ఫీలింగ్ కలుగుతుంది. అందుకే సినిమా అయిపోయాక సో ఆయన గురించిన విషయాల్లో అందరూ కూడా ఇలాగే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన అంత పెద్ద యాక్టర్, అంత పెద్ద పేరున్న వ్యక్తి అయినా సరే ఆయన ఎంతో హంబుల్గా కుటుంబ సభ్యులాగా ఉండడం అనేది ఒక నిజమైనటువంటి వరమని, ఆ రోజుల్లో రామారావు గారు ఎలా ఉండేవారో అని విన్నాం కానీ ఇప్పుడు చూస్తున్నామంటూ చెప్తున్నారు సుధా.